రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ. సబితాయింద్రారెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. సబితాయింద్రారెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తుక్కుగూడ మున్సిపాలిటీకి చైర్మన్ మధుమోహన్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తీరు సరికాదు. తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, ప్రజల నుండి గెలిచిన ప్రజాప్రతినిధులను గౌరవించడం రాజ్యాంగబద్ధమైనదని తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మధుమోహన్ సూచించారు. ఆర్కేపురంలో కిల్లా మైసమ్మ ఆలయం వద్ద బోనాల పండుగ చెక్కుల పంపిణీలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించడం కాంగ్రెస్ నాయకుల పద్ధతి సరైంది కాదని సూచించారు. ఎవరైనా అధికారంలో ఉన్నా లేకున్నా అహంకారం మంచిది కాదని, ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాలన్నారు. గతంలో సబితారెడ్డికి చెందిన తీరే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. అహంకారం వల్లనే బీఆర్ఎస్ ఓడిందని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాయింద్రారెడ్డి ప్రోటోకాల్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో తన ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్ మాట్లాడుతూ, సబితాయింద్రారెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ముందస్తు అరెస్టులు చేపించిందన్నారు. పలుమార్లు తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ కౌన్సిలర్లను ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా అవమానించిందన్నారు. సబితాయింద్రారెడ్డి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సబితాయింద్రారెడ్డికి జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల విషయంలో ప్రోటోకాల్ పద్ధతిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోదా యాదగిరిరెడ్డి, జాపాల భావన సుధాకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారం ఉన్నప్పుడు మేడం చుట్టూ తిరిగారు. ఈరోజు శాసనసభ్యురాలకి అవమానం జరిగితే కనీసం ఖండించలేని స్థితిలో బీఆర్ఎస్ నాయకులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రేపు పొద్దున ఏ పార్టీలకు పోవాలో అన్న అయోమయంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు మౌనం పాటిస్తూ ఉన్నారు. ఇది దీనికి మేము పూర్తిగా వాళ్ళని ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మీరు 5 సంవత్సరాలు మేడం మెంబర్ దిగిరు, లబ్ధి పొందిరు ప్రభుత్వ పొలాలు. ఎందుకంటే మీరు ఓడిపోయినాగినా మేడం మిమ్మల్ని పిలుచుకొచ్చి స్టేజ్ మీద సమానంగా మాతో పాటు సమానంగా మిమ్మల్ని గౌరవించారు. మీతో కళ్యాణ లక్ష్మి చెక్కులు కానివ్వండి, మన జనాయగూడెం రైతులకు కోల్పోయినటువంటి జాగుల విషయంలో ఆ రోజు టోకన్లు ఇస్తేగినా అక్కడైనా మిమ్మల్ని మీ చేతులతో ఇప్పించారు. అదేవిధంగా శిలాపలకాలకి ముందు ప్రియారిటీ మీరు ఓడిపోయినాగినా మిమ్మల్ని పక్కన నిలబెట్టుకుని మిమ్మల్ని ఆ రోజు చెంత పెట్టుకుంటే ఈరోజు కనీసం మేడంకు జరిగిన అన్యాయాన్ని ఖండించలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారంటే వాళ్ళ అంతరాలంలో ఏముందనేది అది త్వరలో ఒక 6 నెలల్లో ఇలా బయటపడుతుంది. వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో పోతారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖండించలేని పరిస్థితిలో ఉన్నారు. డెవలపింగ్ విషయంలో ఉన్నదంటే కేవలం దేవేంద్ర గౌడ్ షాపే. ఎందుకంటుందంటే రింగ్ రోడ్ తెచ్చింది ఆయన, ఎయిర్పోర్ట్ తెచ్చింది ఆయన, శ్రీశైలం హైవేను నాతో ఒకసారి చెప్పిన మేము పోతే దాని 200 ఫీట్ రోడ్ చేసింది ఆయన. ఏరియా డెవలపింగ్ మాత్రం చేసిన మొత్తం సారు యొక్క సారుకు ఈ ప్రాంతం మొత్తము కృతజ్ఞులై ఉంటారు. ఎందుకంటే ఈ ఏరియా మీద ఈ మేడం గాని కాంగ్రెస్ వాళ్ళకి గానీ ఎలాంటి ప్రేమ లేదు. మీ ప్రేమ ఉంటే డెవలపింగ్ చేయండి. కుల సంఘాలకు ఇచ్చారు. తుక్కుడ మున్సిపాలిటీకి 1000 గజాలు ఉంది, 5 ఎకరాలు వేయండి. ఇంకోటి ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుపుతూ కలుపుతాను కొట్టాడండి. ఏ రోజు కూడా మీరు డెవలపింగ్ మీద కాదు అవసరం లేని విషయాలు కొట్టాడి చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఉందో మేము పూర్తిగా మేడము దాన్ని ఖండిస్తున్నాము. మరియు కేఎల్ఆర్ గారు ఉన్నారు కదా, మీరు కూడా డెవలపింగ్ విషయంలో ఏ పొద్దుగాలు ఏమైనా ఉంటే మీరు డెవలపింగ్ మా రాగాల చెరువు మునిగింది, రైతులకు న్యాయం చేయండి. హెచ్ఎండి ఫండ్ 6.5 కోట్లు పెట్టారు, అది ఆగిపోయింది, అది చెప్పేయండి. అడవిట్ల మొత్తం కుల సంఘాలకు ఇచ్చారు, అది చెప్పేయండి. ఆ ఏమంటారు రోడ్డు వేయండి, ఇలా ప్లాట్ పోయి అది చెప్పేయండి. ఇవన్నీ డెవలపింగ్ విషయం విడిచిపెట్టి పంకిమల్ల పనులు చేస్తారు. కాబట్టి ప్రజలకు అవసరం వచ్చే విధంగా చేయండి. ఎవరు అధికారం ఇచ్చినా శాశ్వతం కాదు, ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. కాబట్టి మీరు అన్ని విధాలుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓడిపోయినటువంటి వాళ్ళను మీరు మీద పెట్టుకుని మీరు గెలిచినటువంటి వాళ్ళకు విలువనియరా? గెలిచిన వాళ్ళు ప్రజాప్రతినిధులం, మేము ప్రజలు ఓట్లేసే గెలుస్తున్నామని ఈ రోజు ఏదైతే చెప్తున్నారో మేడం మీరు, ఆ రోజు వీటన్నిటిని మీరు మర్చిపోయారా అని మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాము. ఒకటి గమనించాలి, ఎవరైనా వ్యతిరేకిస్తలేము ఇక్కడ. ఒక ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఏ విధంగా గౌరవించాలని ఆ రోజు చూస్తా ఉంటే నీ కళ్ళ ముంగట మీకు ఎవరో ఆడ రౌడీలలాగా
మెడల్ బట్టి బయటికి నూపుతా ఉంటే నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు మేడం. ఈ రోజు నువ్వు అనుభవించక తప్పది విషయాలను మేము తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు నువ్వు కళ్ళతో చూసుకుంటా ఎందుకు నూకేస్తున్నారు? ఒక మున్సిపాలిటీ చైర్మన్ ను మెడల్ బట్టి నూపుతా ఉంటే నువ్వు కళ్ళ పగించి చూస్తున్నావు తప్పితే ఒక మాట అయినా అట్లా ఎందుకు చేస్తున్నా అనలేదు. మీ కొడుకు అక్కడ కూర్చొని రౌడీలన్ లాగా వాళ్ళను బిహేవియర్ చేస్తుంటే అయినా ఏమాత్రము మీరు చలనం లేకుండా కూర్చున్నారంటే మీకు నిజంగా ఇది గుణపాఠంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం మేడం. ఇకనైనా మీరు శాసనసభ్యులు ఉన్నారు, మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. ఇప్పుడు కాదు అప్పుడుగా మిమ్మల్ని ప్రతిసారి గౌరవించడం అయినా ఈయన ఎక్కడికక్కడ అణచివేసేసి మీరు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు మేడం. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ప్రతిపక్షాలను మీరు లెక్క చేయకుండా చేస్తున్నారో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఓడిపోయిన వాళ్ళతో చెక్కులు ఇప్పించారు మేడం. ఆ రోజు మీరు మమ్మల్ని కొబ్బరికాయ కొట్టనీయాలి, ఎక్కడ ఎక్కడ కొబ్బరికాయ కొడతామన్నాగినా 100 మంది ముంగడికి వేసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి మీరు అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఎంత ఇబ్బందులు పెట్టిరో మీకు తెలియాలి మేడం ఒకసారి. కానీ మేము చెప్తా ఉన్నాం ఇక్కడ నుంచి ఏదైనా ఆ రోజు మిమ్మల్ని తప్పనే మేము విమర్శించడం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసేది తప్పని మేము విమర్శిస్తా ఉన్నాం. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు వారి విలువను వాళ్ళకి ఇచ్చేదే అది ఒక కరెక్ట్ అయిన విషయం అని మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన కొట్లాడదాం, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి చేద్దాం, అంతే తప్పితే రాజకీయం చేసి ఏదో మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఓడిపోయిన వాళ్ళం గిన మేము ముంగడుకొచ్చి మేము స్టేజ్ల మీద మేమే కూర్చొని మేమే చేస్తామంటే దానికి దీనికి తీవ్రంగా మేము ఖండిస్తాము. ఏదైతే కేఎల్ఆర్ గారికి కానీ మంచి విషయాలలో పాల్గొండి, సంతోషిస్తాం, మేము కూడా వస్తాం మీ దానికి కలిసి పనిచేద్దాం. అదే కాని ప్రజాప్రతినిధులను మేము ఎక్కడన్నా అగౌరవ పాల్పరుస్తాం, మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చెప్తే అది నడుస్తుంది, ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతి విషయంలో మున్సిపల్లోకినా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి మన ఏది కమిషనర్ భయపట్టించుకొని పనిచేస్తూ ఉంటారు, ఆఫీసర్లను భయపట్టించుకొని పనిచేస్తూ ఉంటారు. ఏదైనా పరిపాలన చేసే విధానంలో మీరు రండి, ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు కొట్లాడదాం. కానీ ఇటువంటి ఏదైతే ఇల్లీగల్ వర్క్లో కానీ లేకపోతే ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విషయంలో కానీ ఏమైనా చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తూ ఇకనైనా మేడం గారు ఇప్పుడైనా గుర్తించండి ఏది కరెక్టు ఏది తప్పని మీరు గుర్తించాలి. మమ్మల్ని దాదాపుగా 5 సంవత్సరాలు అగమ్య గోచరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీరు. మా పాపం ఊకే పోదు మీకు, కానీ మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు, ఎవరికి జరిగినాగినా తప్పే కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈ తుక్కుగూడ మున్సిపాలిటీని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.